నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తెలుగు పాపులర్ టీవీలో ధర్మ సందేహాలు అనే కార్యక్రమం చేస్తూనే ఉన్నాను. నిత్యం గురువు గారు, రాజన్ గురుజీ గారు మనతో పాటు ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు నిత్యం చేస్తూనే ఉంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు. మనందరికీ సుపరిచితులు. ఈరోజు మరో మంచి ధర్మ సందేహాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం అమ్మా. మామూలుగా తులసి మాత, తులసి కోట మనకి చాలా అందరి ఇళ్లలో సహజంగా ఉంటుంది. హిందువులకి చాలా ప్రాముఖ్యత. అయితే ఈ తులసి మొక్క అనేది అసలు ఇంటికి ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంటే మంచిదంటారు? దానికి సంబంధించిన పూజ కూడా ఏదైనా ప్రత్యేకత ఉంటుందా? దానివల్ల వచ్చే శుభాలు ఏమిటి? ఎక్కడ ఉండాలి? దాని స్థానం ఎక్కడ ఉండాలి? మంచి ప్రశ్న వేశారమ్మా. మన ప్రతి ఒక్క భారత నారి కూడా కావలసినటువంటి మంచి అవసరమైనటువంటి కైంకర్యం. ఏది ఉన్నా ఏది ఉండకపోయినా మన ఇంట్లో తులసి చెట్టు ఉందంటే అష్టైశ్వర్యం కురుస్తుంది అనేసి ఇతిహాస పురాణాల్లో మనకు చెప్పటం అనేది జరుగుతుంది. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వీక్ష బంధువులకు అందరికీ నమస్కారము. తులసి చెట్టు మనకి ఏ దిశలో పెట్టుకుంటే ఐశ్వర్యం దాయకంగా రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు అంతా అగ్గిపెట్టేలాగా అన్ని అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. ఏమో అంత ఇరుకిరుకు సమయం, ఏ ఒక సామాను పెట్టుకున్నా మనకు జాగా లేకుండా అయిపోయింది. ఆ ప్రేస్లోనే తులసి చెట్టు ఎక్కడ పెట్టాలన్న కూడా ఒక సందేహం. మరి అదే విధానంగా పూర్వం ఏంటంటే ఈయన ఒక ఇండిపెండెంట్ హౌసెస్ ఉండేది. అంటే ఎప్పుడు కూడాను తులసి చెట్టు పెరట్టు బయటే ఉండాలి అప్పటినీ ఒక శాస్త్రం ఉండేది. ఎందుకున్నా ఎప్పుడైనా కూడా ముందు ద్వారము సింహద్వారం తెరవక ముందు వెనకాల ఉన్నటువంటి ద్వారం తెరిసి తులసి అమ్మవారిని కంప్లీట్గా చూడాలి అప్పింటారు. అంటే పడకలో వేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి అనంతమైనటువంటి ఐశ్వర్యం వస్తుంది, అనంతమైనటువంటి ఒక శక్తి వస్తుంది. ఎందుకంటే ఆ తులసిలో కృష్ణుడు, లక్ష్మీదేవి అంటే మహావిష్ణు, లక్ష్మీదేవి నివసిస్తున్నారనేది ఒక ఇతిహాస పురాణం. సో ముఖ్యంగా ఏ దశలో ఎప్పుడైతే అపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి మీకు ఎక్కువ శాతము నైరుతి మూలంలో పెట్టడానికి కొద్దిగా మంచిగా ప్రయత్నం చేయండి. లేని పక్షాన మీకు ఈశాన్యంలో బాలకాని ఉందంటే ఈశాన్య సైడు బాలకాని దగ్గర పెట్టండి. అక్కడ ఎటువంటి కూడా బట్టలు ఆరేయటాలు కానీ చెప్పుల స్టాండ్స్ ఉండటాలు కానీ అటువంటివన్నీ ఏమి ఉండకుండా నీట్గా ఉండి మీరు కృష్ణ తులసి, రామ తులసి అండ్ లక్ష్మీ తులసి, మూడు తులసిలు దొరుకుతాయి మనకి. మెయిన్గా కృష్ణ తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి రెండు పెట్టుకుంటే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా అది వారిపోకుండా చూసుకోవాల్సినటువంటి జాగ్రత్త చేసుకోవాలి. ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ, స్టీల్ కంటైనర్స్తో కానీ, మరి ఇతర ఒక లోహాలతో కానీ నీళ్లు పోయకూడదు. ఎక్కువ శాతము రాగితో లేదంటే మట్టి పాత్ర, దాంతో పోస్తే ఇంకా చాలా శ్రేష్టం అనేసి మనకు పురాణాల్లో మన ఋషులు చెప్పేటువంటి ఒక ఐదిక్యం. సో ముఖ్యంగా తులసి చెట్టుకు ఎటువంటి పూజ చేయాలి అంటే ఇప్పుడు ఒక సాధారణంగా అయితే కార్తీక ధనుర్మాసాల్లో కొద్దిగా విశేషమైనటువంటి కైంకర్యాలు చేస్తారు. ఉసిరి చెట్టును, తులసి చెట్టు చేస్తారు, కళ్యాణం చేస్తారు. సో ఇదే రకంగా మీరు ఇంట్లో నిత్యంగా చేసుకోవాలంటే లలితాపారాయణం కానీ, దేవి కడ్గమాల కానీ, అమ్మవారికి కల్కండు దీపం పెట్టి మీరు ఆ తులసి చెట్టు దగ్గర కూర్చొని ఒక దర్భాసనం కానీ ఒక పీట కానీ వేసుకొని మీరు ఆ పారాయణం చేసుకొని ఆ అమ్మవారికి ముందు నుదుట ఏదైతే మీరు ఒక కోటలాగా పెట్టుకొని ఉంటారు కదమ్మా, ఆ కోటకి వాయనంగా ఆ పసుపు కుంకుమ వాయనం ఇచ్చి అక్కడి నుంచి మీరు కుంకుమని మీరు పెట్టుకున్నారైతే మాత్రం మీ సౌభాగ్యం వారు తెలుస్తుంది. ఆ చెట్టు కూడాను మంచి అద్భుతమైనటువంటి ఫలితం రావడం అని జరుగుతుంది. ఇంకా ఇంటింటి పాటు కూడాను మంచి వైబ్రేషన్స్ రావడం అని జరుగుతుంది. ఓకే, చాలా చక్కగా వివరించారు తులసి యొక్క ప్రత్యేకత గురించి. గురువు గారు చెప్పినటువంటి విధంగా ఏ మూలనైతే పెట్టుకుంటే తులసి కలిసి వస్తుంది అనేది ముందు అది పాటించండి. ఆ తర్వాత తులసి పూజ ఏ విధంగా చేయాలి అనేది కూడా చెప్పారు కదా, చక్కగా దాన్ని పాటించి చూడండి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పారు. మంచి విషయం కదా, అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియోని. అలాగే తెలుగు పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో, మరో మంచి ధర్మ సందేహంతో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు.